తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద 45 సంవత్సరాలు వారికి మరియు 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు ఎంపీడీఓ ఎస్వీ నాయుడు ఆధ్వర్యంలో వ్యాక్సిన్ కార్యక్రమంలో ప్రారంభించారు. డిఆర్డీఏ నుంచి డివిజనల్ డబ్ల్యూఓ పేమెంట్ ఆఫీసర్ కేఎన్వి ప్రసాద్ రావు మాట్లాడుతూ పెద్దాపురం డివిజనల్లో 20,000 డోసులు టార్గెట్ ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్వీ నాయుడు, డిఆర్డీఏ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేఎన్వి ప్రసాద్ రావు, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, పంచాయతీ ఈఓ వెంకట్రావు, గ్రామ పంచాయతీ సెక్రటరీ 2 సౌమిత్ర, మహిళా పోలీసులు చిన్నారి, శ్రావణి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సునీత, ఏఎన్ఎం, జిఎన్ఎం, ఆశా వర్కర్లు, వార్డ్ వాలంటీర్స్ పాల్గొన్నారు. కాబట్టి దీనికి మీరు గ్రామ పెద్దలు కానీ, కాకపోతే సచివాలయం సిబ్బంది కానీ, వేరే వాళ్ళు ఎవరైనా సరే ప్రజల్లో అవగాహన, వాళ్ళు భయం పోగొట్టినట్లయితే మా వాలంటీర్లకి మీరు సాయం చేసినట్టు అవుతుంది. మా పని కూడా మేము నిర్విఘ్నంగా పూర్తి చేసినట్లు అవుతుంది. మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశయం ఉందో దానికి అనుగుణంగా ఈ రోజు పెద్దాపురం డివిజన్లో 25,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 79 కేంద్రాల్లో మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసాం. ఈ రోజు ఈవినింగ్ మెడికల్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యాక్సిన్ వస్తుందని ఉన్న గ్రామాల కంటే రౌతులపూడి గ్రామం కొద్దిగా అపోహ అయిపోతుంది. అది కూడా లేకుండా ఇప్పుడు మన సార్ పీడీ గారు చెప్పినట్టు మెడికల్ ఆఫీసర్లు అందరూ కొద్ది అవగాహన సభ పెట్టించి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి మేము అందరూ సహకరిస్తామని, ఆ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒక రోజు అవగాహన సభ పెట్టించి పంచాయతీలో అవగాహన సభ పెట్టించి వ్యాక్సిన్ వేసుకుంటే ఏమిటి లాభం, దీనివల్ల నష్టపోయేటో అది చేయించి చెప్పమని మన ఆఫీసర్ గురించి చెప్పడం జరుగుతుంది.